నేను లైసెన్స్ హోల్డర్ అండి, నాకు లైసెన్స్ ఉంది. నాకు తర్వాత ఎలక్షన్ నిబంధనల ప్రకారం నాకు ఎటువంటి నోటీసు పోలీసులు ఇవ్వకపోయినా కూడా నేను వెళ్ళి హైదరాబాద్లో ఏషియన్ ఆర్మ్స్లో ఈ యొక్క వెపన్ డిపాజిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వెపన్ డిపాజిట్ సమయంలో వాళ్ళు బుల్లెట్ డిపాజిట్ చేసుకోమండి, మీరు బుల్లెట్ డిపాజిట్ చేసుకోమండి, మీ డిబ్బులు మీరే దగ్గర పెట్టుకుని రెన్యువల్ చేసినాక మళ్ళీ మీరు వెపన్ తీసుకోవచ్చు అని చెప్పారు. ఆ మేరకు బుల్లెట్స్ నా ర్యాగులు అలాగే ఉండిపోయాయి. ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఎలక్షన్ చేసి లాస్ట్ మంత్ సిల్లు చూపించి లాస్ట్ మంత్ 13/3/2019 నేను వెపన్ డిపాజిట్ చేయడం జరిగింది. ఆ మేరకు నా దగ్గర రిసిప్ట్ కూడా ఉంది. మొత్తం రికార్డ్స్ అన్నీ కూడా నేను పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎక్కడే కూడా ఇది ఇల్లీగల్గా కానీ తప్పుగా నేను జరగలేదు. బై బుల్లెట్స్ మన దగ్గరే పెట్టుకోమని వాళ్ళు డీలర్స్ చెప్పారు కాబట్టి ఆ మేరకు బుల్లెట్స్లు ఆ బ్యాగులో ఉండిపోయినాయి. ఇంట్లో పెట్టినా బై మిస్టేక్ బ్యాగ్ సరిచేసేటప్పుడు మా వాళ్ళు చూసుకోలేదు. అట్లే బట్టలు పెట్టి పంపించడంతో ఆ బుల్లెట్స్ బ్యాగ్లో ఉండడం జరిగింది. చెప్తే ఎక్కడ కూడా ఎటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు కానీ సమాజ వ్యతిరేక కార్యకలాపాలు కానీ చేసిన అవకాశం కానీ అటువంటి పరిస్థితులు కానీ ఎప్పుడు ఉండవు. ఎప్పుడు నిజాయితీగా ఉంటాం, నిజాయితీగా బతుకుతాం, నిజాయితీ జీవిస్తాం. కానీ ఇటువంటి తప్పుడు పనులు ఏం చేయలేదు. నిజాయితీగా ఉన్నాం. పద్ధతి ప్రకారం రూల్ ప్రకారమే పోలీసులు సహకరించి ఈ విషయంలో పోలీసులు ఎటువంటి విచారణ అడిగినా కూడా ఎటువంటి రికార్డులు అడిగినా కూడా నేను సబ్మిట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నా. పోలీసులకు సంపూర్ణమైన సహకారం అందించి సిద్ధంగా ఉన్నా. నేను తెలియదు అందుకే మొత్తం నా రికార్డ్స్ అన్ని చూపించినా కూడా నన్ను లైసెన్స్ చెప్పినా కూడా నేను పోలీసు ఎందుకు ఇప్పుడు కూడా నన్ను అట్లే నిలబెట్టి ఉన్నారు. ఇంతవరకు నేనైతే దగ్గర చూపిస్తా చెల్లు అన్నీ ఉన్నాయి. అన్ని రికార్డు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. లైసెన్స్ హోల్డర్ అయినప్పటికీ లైసెన్స్ సార్, మీకు కడపలో ఫ్లైట్ మిస్ అయిన కారణం ఇక్కడికి వచ్చాయని చెప్పారు. అవును, టికెట్స్ కూడా ఉన్నాయండి. కడపలో ఫ్లైట్ టికెట్ పైన మిస్ అయిన టికెట్ ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి వెంటనే దాని తర్వాత వెంటనే మళ్ళీ టికెట్ బుక్ చేసిన టికెట్ కూడా నా దగ్గర సాక్ష్యాధారాలు మొత్తం నా దగ్గర ఉన్నాయి. మొత్తం మీకు అన్ని సాక్ష్యాధారాలు నేను చూపించగలుగుతా టికెట్స్. ఇది ఇక్కడ బుక్ చేసిన టికెట్టు, ఇది కడపలో బుక్ చేసిన టికెట్టు. మీకు మొత్తం ప్రతి సాక్ష్యాధారాలు మొత్తం ఉన్నాయి. తర్వాత ఇదో నా లైసెన్స్ హోల్డర్స్, నాకున్నటువంటి ఇదో లైసెన్సు, నాకున్నటువంటి లైసెన్సు, లైసెన్స్ కాపీలు. నెక్స్ట్ మంత్ 3/5/2019 వరకు నాకు లైసెన్స్ ఉంది. తర్వాత పోలీస్ నుంచి ఎటువంటి నోటీస్ లేకుండా ఎలక్షన్ కోడ్ ఉంది, మీరు వెపన్ హ్యాండ్ ఓవర్ చేయండి అని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి నోటీస్ నాకు రాకపోయినా కూడా నేను వాలంటరీగా సరెండర్ చేశాను వెపన్. కన్సర్న్ డీలర్ వద్ద దాన్ని మొత్తం డిపాజిట్ చేయడం జరిగింది. తర్వాత ఆ వెపన్స్ బుల్లెట్స్ కూడా వాళ్ళు వద్దనడంతో ఎన్నికి దాడడం జరిగింది. కానీ లేకపోతే ఇంతవరకు కూడా ఎక్కడ కూడా వాటిని ఇంకొక రకంగా వాడడం కానీ జరగలేదు. ఎప్పుడు అలా జరగదు. సంపూర్ణమైనటువంటి మద్దతు నేను పోలీస్ వారికి అందజేయడం జరుగుతుంది. వాళ్ళు ఎటువంటి విచారణకైనా నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళకి విచారణకు సహకరిస్తా ఉన్నాను. హైదరాబాద్కు వెళ్ళడానికి కాను సాయి అనేటువంటి వ్యక్తి తన లగేజ్ను స్కాన్ చేసినప్పుడు ఇక్కడ సిఎస్ఎఫ్ అధికారులు ఆయన దగ్గర 20.32 mm రౌండ్స్ ఉన్నట్టు కనుగొనడం జరిగింది. అదే విషయాన్ని మనకు వాళ్ళు ఒక రిపోర్ట్ ద్వారా తెలియజేయడం జరిగింది. అయితే ఈ విషయంలో మనకు ఇప్పటివరకు తెలిసిన ఎంక్వైరీని బట్టి ఆయనకు లైసెన్స్ హోల్డరు, ఆయనకు ఒక వెపన్ కూడా ఉంది. అయితే ఆ వెపన్ ఎలక్షన్ ముందే డిపాజిట్ చేయడం జరిగింది. ఈ 20 రౌండ్స్ కూడా వాళ్ళు డిపాజిట్ చేసుకోవడం లేదు కాబట్టి ఈయన క్యారీ చేస్తున్నట్టు చెప్తున్నాడు మనకు. ఏదేమైనప్పటికీ ఇది ఎలక్షన్ కోడ్ వయలేషన్ కాబట్టి మనం దానికి ఆ విధంగా మనము దానికి తగిన చర్య తీసుకుని దానికి ఇంకా లోపల విచారించి తత్పర చర్యలు తీసుకుంటాం.